ఈ దర్శకుడు ఏమో కానీ మస్తు చిట్లు రాసేటట్టున్నాడు, అక్కడ అర్థమైపోయింది. ఎందుకంటే రాగానే కథ రాసిండు, ఇప్పుడు చిట్లు రాసిండు. ట్రూత్ చెప్పాను కదా, ట్రూత్ ట్రూత్ సార్, ట్రూత్ చెప్పిండు. దొంగతనం చేసి ట్రూత్ అని చెప్తారు, చేస్తారు దొంగతనం. తర్వాత చెప్తారు నేను ఒప్పుకుంటానంటే దొంగతనం వెళ్ళిపోతుందా? కాదు, లేదు కదా. క్యాట్ 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 యు నో క్యాట్ సార్, తెలుగులో చెప్పండి. పిల్లి 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 పాలు, ఓకే. క్లోజ్డ్ ఐస్, డ్రింకింగ్ డ్రింకింగ్ డ్రింకింగ్. ఆమె అనుకుంటుంది పిల్లి ఎవరు చూస్తలేరు నాకు. కన్ను మూసుకొని పిల్లి పాలు తాగుతున్నది, నన్ను ఎవరు చూస్తలేడు అనుకున్నదంట. కానీ మనం అన్ని శిథిలని వచ్చేసి మామతమ్మ నువ్వు ఒక్కటొక్కటి పాత్ర చేస్తూ, మంచి పాత్ర, ఏకదం పాత్ర. 4 గంటలకు ఒక సినిమా అయినా ఏకదం పాత్ర చేస్తావు. నువ్వు పాత్రలనే చూసుకుంటావా, క్యారెక్టర్లనే చూసుకుంటావా, లేకుంటే పైసలను చూడవా? మస్తు పాత్రలు తీసుకుని మస్తు సంపాదించుకోవచ్చు కదా. సార్ చెప్పినట్టు నాకు కూడా మంచి మంచి స్క్రిప్ట్, మంచి క్యారెక్టర్ నచ్చితే నేను చేస్తాను. నేను డబ్బులు కోసం, కెరీర్ బిగినింగ్ నుంచే నాకు డబ్బులు మీద అది కావా లేదు, అది 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 నాకు లేదు అని చెప్పలే. కావాలి కానీ దట్ ఇస్ నాట్ ది రీజన్ ఐ వాంట్ టు బీ డూ ఎనీథింగ్. డబ్బులు బిహైండ్ ఎనీ హార్డ్ వర్క్ డబ్బులు వస్తా అన్న ఒక థాట్ నా మైండ్లో లేదు. పైసల కోసమే ఏది పడితే అది చేయాలని ఆలోచన లేదంట ఆమెకు. మంచి పాత్ర వస్తే అవే వస్తాయి, పని చేసుకుంటే పైసలు ఎట్లకేం చన్న వస్తాయి అన్న ఆలోచన. పాటలు పాడతలేవు మాకోసం ఈ సినిమాలో, ఒక పాట పాడమ్మా నా కోసం, చంద్రవ కోసం. మీకోసం నేను పాడతాను కానీ మూవీలో పాటలు లేవు. మూవీలో వద్దు, నా కోసం. మీకు నచ్చిన పాట ఏది? నాది. మీరు ఆ సినిమాలు పాడలేరా? రాఖి సినిమాలు పాడి చాలా సాంగ్స్, రాఖీ 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 నా కవసాకి, ఆకలిస్తే అన్నం పెడతా, అది చూస్తే ఆయిల్ పెడతా, అది ఉంది. అప్పుడు ఓలమ్మి తిక్కరే కింద ఒలంట తిమ్మిరి కింద. తర్వాత నాకు నచ్చిన సాంగ్స్ లో చాలా ఉంది తెలుగులో నా మూవీ. మీరు పుల మెరిసి సినివెన్నెలవు సినివెన్నెల పూల పల్లకివు, చాలా నచ్చింది సాంగ్స్, చాలా చాలా సాంగ్స్ ఉంది. నీకు దండం బంగారు తల్లివి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పాట పాడతావు, యాక్షన్ చేస్తావు, సినిమాలో నటన చేస్తావు, కొద్దిగా గట్టిగా పోటీ ఇచ్చినట్టున్న వీళ్ళు ఇట్లా చూస్తుంటే. అలాంటి అమ్మాయి దగ్గర పోటీకి ఎప్పుడు వెళ్ళదు, వెళ్ళద్దు వెళ్ళద్దు. మనం నాకెందుకమ్మా, మనకెందుకు, నిజమే సార్.